వీక్షిస్తున్నటువంటి విశ్వాసులందరికీ ప్రేక్షకులందరికీ క్రీస్తు సందేశమును ఈ కార్యక్రమమునకు మేము సాదరముగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. యోహాను గారు రాసిన సువార్త 8:12. యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అనెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఒకసారి గత వారం మనం ధ్యానించినటువంటి 3 విషయాలను ధ్యానించుకుందాము. ఆ చివరి 3 అంశాలు ఏంటంటే, యేసుక్రీస్తు మన కొరకై 3 రకాల ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం యోహాను సువార్త 17:9-20 చదువుకున్నాం. దాన్ని మరి ఒకసారి చూసుకుందాం. 9 నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను, ఏలైనా వారు నీవారు. 15 వారిని ఈ లోకము నుండి తీసుకుని వెళ్ళమని ప్రార్థించటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నాను. 20 వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి దినమున ఈ దివ్యవాణి టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నారు. నాతో పాటు వారు దేని గురించి ప్రార్థిస్తున్నారంటే, మనలందరినీ ఈ లోకము నుండి తీసుకొని వెళ్ళమని ప్రార్థన చేయడం లేదు, దుష్టుని నుండి కాపాడమని ప్రార్థిస్తున్నారు. అంటే మీరు ఈ టీవీని చూస్తున్నంతసేపు మీ ఆలోచనలు కానీ మీ మాటలు కానీ వేరే వైపు దారి మరలకుండా ఉండడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే, దేవుని వాక్యను పఠించే సమయంలో, ఆలకించే సమయంలో, ధ్యానించే సమయంలో లేదా ఆచరించడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు సాతాను శక్తులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి సాతాను శక్తుల నుండి, దుష్టుని నుండి కాపాడమని మనందరి కొరకు మన యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు. 3:20 వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించే వారి కొరకు ప్రార్థించుచున్నానని అంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే, మీరు ఏదైతే ఏ వార్త అయితే ఏ వాక్ అయితే వింటున్నారో, వినిన తర్వాత, మీరు గ్రహించుకున్న తర్వాత, ధ్యానించిన తర్వాత, ప్రభువు మీకు ఇచ్చినటువంటి సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పినట్లయితే తప్పకుండా మీతో పాటు వారిని కూడా ఆ ప్రభు దీవిస్తూ ఉన్నారు. అది ఆ విషయాన్ని, ఈ విషయానికై యేసు ప్రభు 3 రకాల ప్రార్థనను మన కోసం చేస్తూ ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే, యేసు ప్రభు ఎప్పుడు మన కోసం ప్రార్థన చేస్తుంటారు. ఎందుకు అంటే, లూకా సువార్త 22:40 శోధనలను జయించడానికి ప్రార్థించమంటున్నారు. మీరు శోధనలకు గురి కాకుండాటకై సర్వదా ప్రార్థింపుడు. అంటే మనం ఎప్పుడు కూడా శోధనలకు గురి అవుతాము.
ఉదాహరణకు దేవాలయానికి ప్రార్థించడానికి వస్తూ ఉంటాం, ఎంతోమంది బిడ్డలు వస్తుంటారు, ఎంతోమంది విశ్వాసులు వస్తుంటారు, కొద్ది మంది మాత్రమే నిజమైనటువంటి ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేటప్పుడు దేవుని దీవెన వారితో పాటు తీసుకుని వెళ్తుంటారు. చాలామంది క్రైస్తవ విశ్వాసులమైన మనం నామమాత్రపు క్రైస్తలంగా ఉంటాం. కొన్నిసార్లు అందరూ వచ్చారని మనం వస్తాం, అందరూ వెళ్తున్నారో మనం వెళ్తుంటాం. అలా కాకుండా మీలో మీకు నిజమైనటువంటి విశ్వాసాన్ని ప్రకటించడానికి మీరే ఆ బాటను ఎన్నుకోవాలి. నేను నిజమైనటువంటి క్రీస్తు బిడ్డను అని చూపించడానికి ప్రార్థన చేసే సమయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో సమస్యలు ప్రార్థించడానికి మొదలు పెట్టగానే సాతాను శక్తులు మనల్ని బంధిస్తూ ఉంటాయి, మన దృష్టిని మారుస్తాయి, మనం చెప్పే మాటను పలికే పలుకును మారుస్తాయి. అందుకని సాతాను శోధన జయించాలంటే యేసు ప్రభువు వల్ల మాత్రమే అది అవుతుంది. కాబట్టి మనం విశ్వాసంతో ఆ ప్రభువును అడిగినట్టయితే శోధన జయించడానికి ఆయన కూడా మనకు సహాయపడతారు. హెబ్రీయులు 2:18 తానును శోధింపబడి వ్యధనొందెను, కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు. ప్రభు తన జీవితకాలంలో 3 రకాల శోధనను ఎన్నుకున్నారు. ఆ 3 రకాల శోధన ఎదుర్కొన్నప్పుడు ఆయన కలిగినటువంటి ఆ బాధ ఎందుకు తెలుసు. అందుకని మనం పడే ఈ 3 రకాలైన ముఖ్యంగా ఆత్మీయ, శారీరక, అధికార ఈ 3 రకాల శోధనలు జయించాలంటే మనకు సాధ్యపడదు. కాబట్టి ప్రభువే ఆ శోధనను జయించారు. కాబట్టి శోధింపబడు మన కోసమై ఆయన ప్రార్థిస్తూ ఉంటారు, మనకు సాయం చేస్తారు. దాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. అందుకని మనమందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన నేర్పుమయా మాకు ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా, నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. శోధన జయింపను క్షణము ప్రార్థించమని పలికితివే, శోధన జయింప అనుక్షణము ప్రార్థించమని పలికితివే అని మనం ఎప్పుడైతే పాడుకుంటూ ఉంటామో ఆ పాటలోనే యేసు ప్రభు మనకు సహాయపడతారు. ఎందుకంటే మధురమైన నీ ఆజ్ఞలను, మధురమైన 10 ఆజ్ఞలను నిత్యము నిరతము జీవింప, నిత్యము నిరతము జీవింప నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. మాకు ప్రార్థన నేర్పుమయా. అందుకని ఎప్పుడైనా సరే మనం ప్రార్థించే సమయంలో ప్రార్థనకు ముందుగా పాడితే, ఒక్కసారి పాడితే 2 సార్లు జపించినట్టు అని పునీతులు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా
మన మాటలను పాటరూపంలో మార్చుకుంటే చాలా చక్కగా ఉంటుంది. శోధనను జయిస్తే ఏం జరుగుతుందో మనకు ప్రభు బోధిస్తూ ఉన్నారు. శోధన జయించగలిగిన వారు ఎలాంటి శక్తులు కలిగి ఉంటారు అని మార్కు శుభవార్త 16:15-18 తెలియజేస్తున్నాయి. సకల జాతి జనులకు స్వార్థను బోధింపుడు, విశ్వసించి జ్ఞానస్నానము పొందిన వారికి రక్షణ, విశ్వసింపని వారికి దండన. విశ్వసించు వారికి అద్భుత శక్తులను కలిగి ఉందరు. ఈ మూడు విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఎవరైతే శోధన జయించగలరో స్వార్థ బోధకులుగా ఉండగలుగుతారు. ఎవరైతే ఈ శోధన జయించగలరో స్వార్థ సేవకై పాటుపడతారు. అదేవిధంగా తన వాక్కును అంటే దైవవాక్కును ఎవరైతే ఆలకిస్తున్నారో, ఎవరైతే మనసు మార్చుకుంటున్నారో వారందరూ కూడా జ్ఞానస్థానం పొందడానికి తండోపతండాలుగా వస్తారు. కాబట్టి వారికి మనం అందించాల్సింది క్రీస్తు సందేశం. ఎవరైతే ఈ శోధన జయిస్తారో, మూడవదిగా విశ్వసించే వారందరికీ అనేక అద్భుత శక్తులు మీరు కలిగి ఉంటారు. మనలో చాలామంది ప్రార్థన చేస్తుంటాం. ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తామో ఆ విషయాన్ని మనం ప్రార్థనలో పెట్టినట్టయితే యేసు ప్రభు తప్పకుండా అది అనుగ్రహిస్తారు. ప్రియ విశ్వాసులారా, కనుక మనం ఎప్పుడు ప్రార్థించినా శోధనను జయించాలి. శోధన జయించిన వారికి ఈ వరాలు ఉంటాయని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియ స్నేహితులారా, కొద్దిసేపు విరామం తీసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. శోధనను జయించువారు అద్భుత శక్తులను కలిగి ఉంటారని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా వారు స్వార్థను బోధించే సమయంలో వారికి ఎన్నో అనుగ్రహ వరాలు ఇవ్వబడతాయి. చిన్న ఉదాహరణ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఒకరోజు ఒక కుటుంబం వారు, నేను రిట్రీట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి ఒక మాట అడిగారు. ఫాదర్ గారు, మీరు ఫ్రీగా ఉన్నారా, ఖాళీగా ఉన్నారా? ఖాళీగా ఉన్నట్లయితే మీరు వచ్చి, మేము ఒక నూతనంగా ఒక గృహాన్ని కట్టబోతున్నాము, ఆ స్థలాన్ని కట్టడానికి, ఆ స్థలాన్ని, నిర్మాణ స్థలాన్ని మీరు ఆశీర్వదించాలని అడిగారు. ఆ రిట్రీట్లో ఉన్నాను కాబట్టి ఆ రోజు చివరి రోజు అయింది. నేను అన్నాను మధ్యాహ్నం తర్వాత ఖాళీగా ఉంటాను, సరే మీరు అప్పుడు కాల్ చేసినట్లయితే, ఫోన్ చేసినట్లయితే నేను వస్తానని చెప్పాను. రిట్రీట్ అయిపోయింది, చివరి రోజు కూడా అయిపోయింది. సరిగ్గా 1 గంట ప్రాంతంలో వర్షం మొదలైంది. ఆ వర్షం మొదలైనప్పుడు సమయం చూసుకున్నాను, 1 గంట అయింది, నేను అక్కడికి వస్తానని చెప్పి వాళ్ళకి 1:30 వరకు వస్తానని చెప్పాను. కానీ వెళ్ళలేకపోయాను. ఆ వర్షం వల్ల వర్షం దాదాపు 3 గంటల సేపు కురుస్తూనే ఉంది. 1 గంట నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షం పడుతూనే ఉంది. వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలో ఒక ఆలోచన వచ్చింది. బండి మీద కూర్చున్నాను, హెల్మెట్ కూడా లేదు, తడుస్తున్నాను, క్యాప్ ఉంది, అయితే తడుస్తున్నాను. వెంటనే ఒక ఆలోచన ఏంటంటే, పితాపుత్రి వేసుకున్నాను, సిలువ గుర్తు వేసుకొని ఆకాశం వైపు చూసి అదే సిలువ గుర్తును ఇలా వేశాను. ఇలా వేసి యేసుక్రీస్తు నామమున ఓ వర్షమా, నీవు నా దారి తొలగుము అని ప్రార్థన చేయడం జరిగిందండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు, విశ్వసిస్తారో విశ్వసించారో తెలియదు, కానీ ఆ మరుక్షణమే వర్షం పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, బండి మీద వెళుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఈ వర్షానికి నాకు అడ్డు తగలకుండా కాపాడండి అని ప్రార్థన చేస్తూ ఉండగా
నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే అంత అద్భుత విధంగా నేను ఎలా అయితే ఈ కుడివైపు వర్షం కుడివైపు వెళ్ళాలని, ఎడమవైపు వర్షం ఎడమవైపు వెళ్ళాలని, అంటే అలనాడు మోషే ప్రవక్త సముద్రాన్ని రెండుగా చీల్చినట్టుగా నా కళ్ళ ద్వారా చూశాను. అది అంత మంచి అద్భుతం చూడగానే అసలు ఆశ్చర్యం. సిలువ గుర్తు ఆకాశం వైపు వేసినప్పుడు ఇలా అన్నప్పుడు ఎలా జరుగుతుంది? అంత విశ్వాసం ఉందా? మీరు నమ్మరండి, నేను నా గమ్యస్థానం వెళ్ళేంత వరకు ఒక్క చుక్క కూడా నా వర్షపు చుక్క నా మీద పడలేదు. వాళ్ళింటికి వెళ్ళాం, అక్కడ నుండి వేరే చోటుకి వెళ్ళాం. ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత చూస్తే కారు దిగిన వెంటనే ఆకాశం వైపు చూస్తే తీవ్రమైన ఎండ 4 గంటల వరకల్లా. ఆ ఎండను చూసి భయం వేసింది, వెంటనే చెమటలు పట్టాయి నాకు. అంత వర్షధార కురిసినటువంటి ఆ వర్షం ఆగిపోవడం ఏంటో, ఎండ కాయడం ఏంటో నాకే అర్థం కాలేదు. సరే ప్రార్థన చేసుకున్నాం, మొత్తం ఆశీర్వదించాం. మళ్ళీ ఆకాశం వైపు చూశాను, ప్రభువా నా పని అయిపోయింది, ఇక మీ ఇష్టం అని మళ్ళీ ఆకాశం వైపు చూసి ప్రార్థించాను. మళ్ళీ సిలువ గుర్తు వేశాను, ప్రభువా నీ కార్యాన్ని మీరు చేయండి అని. మీరు నమ్మరండి, 5 నిమిషాలు గడవక ముందే నేను కారు దగ్గరికి వెళ్తుండగానే మళ్ళీ వర్షం రానే వస్తుంది, బీభత్సమైన వర్షం. మళ్ళీ 4:30 నుండి 6:30 వరకు వర్షం వస్తూనే ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం భక్తితో చేసినటువంటి ప్రార్థన, విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. కాబట్టి మనం చేసే ప్రార్థనలో పరిశుద్ధత అనేది ఉంటే, మనం చేసే ప్రార్థనలో నిజంగా విశ్వాసం ఉంటే దేవుడే చూస్తారు అది. అందుకని మనం శోధనను జయించినట్లయితే ఎంతటి విషయాన్నైనా మనం నేర్చుకోగలుగుతాం, సాధించగలుగుతాం. అందుకని సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి, సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి ధన్యమైనవి. జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై యేసునామం. ఆ సువార్తను బోధించేవారిలో మీరు కూడా ఒకరు ఎందుకు కాకూడదు? నేను అయ్యాను, ఇతరులు అయ్యారు, మీరు కూడా కావచ్చు కదా. అందుకని ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, సువార్తను బోధించేవారి పాదములు ధన్యమైనవి. కాబట్టి ఎవరైతే ఈ క్రీస్తు సువార్తను బోధిస్తున్నారో వాళ్ళందరి కొరకై కనీస ప్రార్థన, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క గురువు గారి కోసం ప్రార్థన చేస్తే ఎంతమంది సువార్తికులు ముందుకు వస్తారో. కాబట్టి ప్రార్థన చేద్దాం, ఈ శోధనను జయించుదాం. యోహాను సువార్త 8:12 లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించేవాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. ఈ లోకమునకు వెలుగు అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఒకసారి వెనక్కి వెళ్తే ఆదికాండము 1:3 తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని చేసే సమయంలో తన వాక్ ద్వారా వెలుగు కలుగునుగాక, అంటే ఆ వెలుగు ఈ వెలుగు ఒక్కరే, క్రీస్తు. లోకమునకు వెలుగును నేనే అంటే ఈ వెలుగు ద్వారానే సమస్తమును సృష్టింపబడినది. ఎవరైతే ఈ వెలుగును అనుసరిస్తారో వారు అంధకారమున నడిచే అవకాశమే లేదు, అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. అందుకని మనం పాతకాలంలో ఒక పాట పాడుకునేవాళ్ళం, ఆదియందు వాక్యమే దైవ రూపమే, ఆదియందు వాక్యమే దైవ రూపమే. ఆదిలో ఉన్న వాక్కు, దైవరూపమై ఉన్న వాక్కు నేడు ఈ లోకములో వెలుగుగా అవతరించింది. అదేవిధంగా యోహాను సువార్త 9:5 ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేనే లోకమునకు వెలుగునని క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు.
ఈ లోకమునకు వెలిగిన క్రీస్తు ప్రభు మనకేం బోధిస్తున్నారు? మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటే ఈ క్రీస్తు అను వెలుగును మనం ఎలా స్వీకరిస్తున్నాము, ఏ విధంగా స్వీకరిస్తున్నాము, ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? ప్రియబిడ్డలారా, సాధారణంగా గురువులమైన మేము జ్ఞానస్నానం ఇచ్చే సమయంలో ప్రతి బిడ్డ జ్ఞానస్నానం తీసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఒక వెలుగుతున్నటువంటి కొవ్వొత్తిని వెలిగించిన తర్వాత గురువుగారు ఆ ఒత్తిని ఆ తల్లిదండ్రులకు ఇస్తూ క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు అనే మాటలు మేము పలుకుతూ ఉంటాం. దీని అర్థం ఏంటంటే క్రీస్తు లోకానికి వెలుగు కాబట్టి ఈ క్రీస్తును నీవు నీటి నుండి ధరించబోతూ ఉన్నావు. ఆ క్రీస్తు అనబడే వెలుగు నీలో ప్రవేశిస్తుంది. ఎందుకు? నీవు కూడా ఒక వెలుగుగా ఇతరులకు మార్గాన్ని చూపాలి అని మనం తెలుసుకోవాలి. అందుకని వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, మా జీవన దీపం నీవేనయ్యా. శరణం దేవా, 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 శరణం దేవా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను కోరలేని ఈ బ్రతుకెందుకయ్యా, నిన్ను చేరలేని ఈ తనువెందుకయ్యా, నాకున్న సకలము నీదేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. ఆ క్రీస్తు ప్రభు వెలుగులో నడవాలంటే ఏం చేయాలి? ప్రభు మనకేం చూపిస్తున్నారు? యోహాను సువార్త 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యద్దకు రాలేడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే సత్యము, యేసుక్రీస్తే జీవము. ఈ మార్గము ద్వారా తప్ప, ఈ సత్యము ద్వారా తప్ప, ఈ జీవము ద్వారా తప్ప మనకు వేరే మార్గం లేదు. యేసు ద్వారా మాత్రమే మనం ఆ మార్గాన్ని చేరగలుగుతాం. ఎవరైతే ఆ యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరిస్తారో వారి కొరకు ప్రభు స్థానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. యోహాను సువార్త 14:2 నా తండ్రి గృహమున అనేక నివాస స్థానములు ఉన్నవి, నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. అంటే తండ్రి గృహంలో ఎవరికి కేటాయించబడిన స్థానం వారికే ఉండాలి. కాబట్టి ఆ యేసుక్రీస్తు మనందరి కొరకై తన తండ్రి రాజ్యంలో స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ స్థానాన్ని చేరడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. రోమీలు 10:13 ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. యేసుక్రీస్తు అనబడిన నామమున మాత్రమే మనకు రక్షణ ఉంది. కాబట్టి రక్షణ పొందినటువంటి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా యేసుక్రీస్తువా, ఈ పరిశుద్ధ సమయమున మీరు పలికినటువంటి దివ్య వాక్కులను అనేక విధములుగా మేము తెలుసుకుని ఉన్నాము. ఈ తెలుసుకున్నటువంటి ఈ వాక్కులను మాలోనే ఉంచుకోకుండా 10 మందికి చాటి చెప్పేలాగున మీరు చూపించినటువంటి కృపలో, ప్రేమలో మేమందరం కలిసి ఎదిగేలాగున మమ్ము ఆశీర్వదించండి. మేము ఎల్లప్పుడూ మీ దివ్య సన్నిధిలో
మంచి బిడ్డలుగా జీవిస్తూ, మీకు ప్రేమైన బిడ్డలుగా జీవిస్తూ, వెలుగు పుత్రులంగా ఇతరులకు మార్గాన్ని చూపించేలాగున ఆశీర్వదించమని మీ దివ్యనామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. మీకు శుభములు కలుగునుగాక.